హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీమాట ఛానల్. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ పక్కన ఉన్న బెల్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్దామా? సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయం. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తికి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఎల్ఎల్సి కాలువగట్టుకు సమీపంలోని పొలాలు. అసలే అమావాస్య రాత్రులు కావడంతో చుట్టూ చీకటి, ఎదురుగా ఉన్న వ్యక్తులు కూడా కనిపించనంత చీకటి. ఆ చీకటిలో కొంతమంది రైతులు తమ పొలాలకు నీరు పెట్టేందుకు బయలుదేరారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆ రైతులలో ఒకరికి ఏదో చిన్న శబ్దం వినిపించింది. మిగిలిన వారికి నిశ్శబ్దంగా ఉండాలని అతను సైగ చేశాడు. అక్కడ కీచురాళ్ల శబ్దం తప్ప మరేమీ వినిపించలేదు. మళ్ళీ రైతులు మాటల్లో మునిగిపోయారు. అంతకు ముందు విన్న శబ్దం మరోసారి వినిపించింది. సందేహం లేదు, అది చిన్నపిల్లల ఏడుపు. ఇంతలో ఓ రైతు అటువైపు టార్చి వేసి చూశారు. దూరంగా ఎల్ఎల్సి కాలువగట్టుపై ఓ ఆటో నిలిపి ఉంది. ఈ పిల్లల రోతన ఆ ఆటో నుంచే వినిపిస్తున్నట్టు రైతులు నిర్ధారించుకున్నారు. దగ్గరకు వెళ్ళి చూస్తే నిజంగానే అందులో 2 పసిపిల్లలు ఉన్నారు. ఆ పిల్లల పేర్లు సునీల్, బంటుగా తెలుసుకున్నారు. సునీల్కు 9 ఏళ్ళు, బంటుకు దాదాపు 3 ఏళ్ల వయసు ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ పిల్లలను చూసి రైతులకు జాలి కలిగింది. రైతులను చూసి ఆ పిల్లల్లో కూడా ఎక్కడో ఏదో ఆశ, వీళ్ళు తమను రక్షిస్తారేమోననే చిన్న నమ్మకం. ఇంతలో రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తక్షణమే స్పందించారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. వివరాల కోసం ఆరా తీశారు. ఆ పిల్లలు అక్కడికి ఎలా వచ్చారో తెలుసుకోవాలంటే అంతకు 3 గంటల ముందు, అంటే దాదాపు రాత్రి 9 గంటల సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. కర్నూలు జిల్లా కోడుమూరు శివారులోని కొండపేటకు చెందిన డొక్కల కృష్ణ, సుజాత దంపతులు గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు, చిత్తు కాగితాలు సేకరించి వాటిని గుజరీ విలేజ్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నందిని, అనిల్, సునీల్, బంటు, మహేంద్ర అనే 5 సంతానం. వీరికి వచ్చే ఆదాయమే అంతంత మాత్రం. అందులో సగం సంపాదన కృష్ణ తాగుడికే సరిపోతుంది. 5 పిల్లలను పోషించడం కష్టమవుతోంది. ఈ విషయమై కృష్ణ, సుజాతకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన కృష్ణ భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. భార్య పిల్లలపై దాడి చేశాడు. ఆ తర్వాత భార్య సుజాతతో పాటు నిద్రిస్తున్న సునీల్ను, బంటును ఆటోలో ఎక్కించుకుని బయలుదేరాడు. ఆ రాత్రి వేళ ఎక్కడికి తీసుకెళ్తున్నామని భార్య నిలదీస్తే గుజరి దుకాణం దగ్గరికి వెళ్దామంటూ నమ్మించాడు. అలా కర్నూలు రహదారిలోని ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి వెంట తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ముందుకెళ్ళి జీడీపీ కాలు వైపు ఆటో మళ్లించాడు. మళ్ళీ మద్యం తాగి భార్యను కొట్టాడు. అటువైపు వస్తున్న కొందరు వీరిని చూసి ఏం జరుగుతోంది అని కేకలు వేయడంతో ఆటోను ప్యాలకుర్తి వైపు మళ్లించాడు. ఎల్ఎల్సి కాలువ వెంట ఆటో తీసుకెళ్లి మరోసారి భార్యపై రాళ్లతో దాడి చేశాడు. దీంతో సుజాత భయంతో ఉనికిపోయింది. ఏడుస్తూ పొలాల్లోకి పారిపోయింది. వేగంగా వెళుతున్న ఆటో ఎల్ఎల్సి కాలువ సేఫ్టీ వాల్ను ఢీకొని ఆగిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కృష్ణ తన భార్యకేమైందోనని భయపడి ఆ కంగారులో ఆటోను, అందులో పిల్లలను వదిలేసి పరుగులెత్తాడు. అప్పటికి సమయం 12:30. దోమలు కరవడంతో ఆ బాధకు తట్టుకోలేక నిద్రలేచిన చిన్నారులు చుట్టూ చీకటిగా ఉండడం, అమ్మా నాన్న కనిపించకపోవడం, తాము ఎక్కడ ఉన్నామో తెలియకపోవడంతో ఆ చిన్నారులు భయంతో రోదించారు. ఆ సమయంలో అటుగా వచ్చిన రైతులు ఈ చిన్నారులను గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ విష్ణునారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పిల్లలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తల్లిదండ్రులను అర్ధరాత్రి వెతికి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరికీ కౌన్సిలింగ్ చేసి పిల్లలను వారికి అప్పగించారు. అంతవరకు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారులు అమ్మా నాన్నలను చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అమ్మా నాన్నలను గట్టిగా వాటేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ కేసలి అప్పారావు సూచనతో ఆ సంఘం కర్నూలు జిల్లాకు చెందిన ప్రొటెక్షన్ ఆఫీసర్ దీపారాణి, లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, కోడుమూరు ఎస్ఐ విష్ణునారాయణ కలిశారు. కేసు వివరాలను ఆరా తీశారు.
బాధితురాలు సుజాతతో మాట్లాడి ఇంటి పరిస్థితిని తెలుసుకున్నాం. పిల్లలిద్దరిని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తామని వారు చెప్పారు. దీంతో ఆ పిల్లల కథ కొంతవరకు సుఖాంతమైంది. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ కొట్టడం మర్చిపోవద్దు.